రైట్. లక్ష్మణ్ గారు ఏమంటారు, ఇక్కడ ఎక్కడ జరుగుతూ ఉంది ప్రాబ్లం? ఇప్పుడు కేంద్రంతో జగడం పెట్టుకోవడానికి జగన్ సిద్ధమైనట్టేనా ఇది? ఇక్కడ ఇవాళ నేను అంటే మంత్రివర్గ సమావేశం అయిన తర్వాత బ్రీఫింగ్ చూశాను. ఏం చెప్తున్నారు అంటే తీర్మానం చేయబోతున్నారు. అదే కేబినెట్ తీర్మానం చేసేసింది ఎన్టీఆర్ పాత పద్ధతిలో పెట్టమని. అయి కొన్ని మార్పులు చేర్పులు కోరుతున్నాము, 2011 విధానం కొనసాగించండి అని చెప్పారు. అది అంటే రేపు అసెంబ్లీలో కూడా పెడతారో లేదో తెలియదు, కానీ పెడతాం అన్నారు. తీర్మానం కూడా పెడతానని నిన్న బడ్జెట్ స్వయంగా స్టేట్మెంట్ చెప్పారు. ఇవాళ కేబినెట్ నిర్ణయం వేరేగా ఉన్నట్టు అనిపించింది, కేవలం ఆమె కోరుతున్నాము అని చెప్పి. సరే అసెంబ్లీలో మాట్లాడుకోవచ్చు, అది ప్రభుత్వానికి ఆ స్వేచ్ఛ ఉంది. ఇక్కడ ఏమి ఇక్కడ కొంపలు మునిగేటువంటిది జరిగిందంటే ఏమి జరగలే. ఇందాక మీరు చెప్పినట్టు 11 ఏదైతే ఫార్మెట్ ఉందో అదే ఫార్మెట్ మీద ఇప్పుడు జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఒక ఇంతకుముందు ఉన్నట్టు దానికంటే ఒక పటిష్టంగా దాన్ని చేయండి అంటే అనేది ఒక మాట వాడారు అంతే తప్ప ఫార్మెట్లు ఏం చేంజ్ లేదు అక్కడ. ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయంగా అది ఒకే సమయంలో ఈ యొక్క ఎన్ఆర్సీ రావడము అస్సాం విషయంలో, కొద్ది కాలానికే మళ్ళీ ఈ సిఏఏ రావటము, అదే టైంలో ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఇది ఎన్ఆర్సీ రావటము. ఇక ఒక అడ్వాంటేజ్ తీసుకొని దీన్ని మూడు కలిపేసి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారంటే మూడు బ్యానర్లు పెట్టేసి వీటికి వ్యతిరేకము. నేను చెప్తున్నాను వాటికి వ్యతిరేకం అంటే మీరు ఈ దేశానికి వ్యతిరేకమే 100%. ఏమైనా సంబంధం ఉందా ఒకదానికి ఏమి సంబంధం ఉంది? అది కేవలం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అస్సాంలో దాన్ని అమలు చేశారు. సరే దాన్ని అది కూడా తన యొక్క ఒక ప్రసంగంలో ఆవేశంగా ఇది అవసరమైతే అక్కడ దేశమంతా ప్రవేశపెడతామన్నారు, మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకున్నారు ఆయన, ఏది అమిత్ షా గారు. అది అసలు అది అమలు చేయాలి ఇండియా అంతా అంటే కూడా అసాధ్యం కాదు, అది అంత సాధ్యమైనటువంటి విషయం కాదు, అసాధ్యం అది. అది బీజేపీ తరంగా అది ఇప్పట్లో జరిగేటువంటి అవకాశమే లేదు. అది రాజకీయ పార్టీ తెలియదు ఆ విషయం చేయలేరని, చేస్తే మీరు అడ్డుకోరా పార్లమెంట్లో? కాబట్టి ఇక్కడ రెండోది సిఏఏ. ఇందాక క్లియర్గా రఘునాథ్ గారు చెప్పినట్టు కేవలం 6 మతాలకు చెందిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో నుంచి మనకు దేశానికి వచ్చినటువంటి వాళ్ళు, అది కూడా 2014 ముందు, అంటే బీజేపీ ప్రభుత్వం అప్పుడప్పుడే వచ్చింది. దానికంటే ముందు ఏదో బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారనేది లేకుండా 2014 ముందు 5 కాలం వచ్చి ఉంటే వాళ్ళకి మనం పౌరసత్వం ఇస్తాము అని అందులో చెప్పింది. దానివల్ల ఏ మతస్థులకు నష్టం ఉంది ఈ దేశంలో? ఏమి ఇబ్బంది ఉంది అక్కడ? ఎందుకు ముస్లింస్ను కూడా అందులో చేర్చలేదు? అక్కడ పెట్టింది ఆ 3 దేశాలు, ఇతర దేశాలు కూడా పెట్టింటే ఎందుకు చేర్చలేదు అంటే అర్థం ఉంది. సపోజ్ శ్రీలంక నుంచి కానీ నేపాల్ నుంచి కానీ మనకి ఇక్కడికి వస్తే వాళ్ళు ఇక్కడ 12 నివసిస్తే ఆటోమేటిక్గా పౌరసత్వం ఉంది రాజ్యాంగంలో, అది కంటిన్యూ అవుతున్నది. వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరమే లేదు ఇక్కడ. అలాంటివి ఏమైనా ఒకవేళ ఉంటే మీరు పార్లమెంట్లో అడిగి ఉండొచ్చు కదా, అమెండ్మెంట్ ప్రవేశపెట్టినప్పుడు ఎవరు ఏం అడగలేదు కదా. ఇక్కడ ఈ రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయి ఈ ఉద్యమం జరుగుతున్నది అంతా కూడా నిజంగా ఒక మతస్థులు అంటే ముస్లిం మైనారిటీలు వాళ్ళు నిజంగా చేస్తున్నారా, రాజకీయ పార్టీలు ప్రేరేపించి చేపిస్తున్నాయా? ఎక్కడ గమనించినా కూడా రాజకీయ పార్టీలు ప్రేరేపించి చేస్తున్న ఈ ఉద్యమాలు తప్ప, వాళ్ళు ఇంటర్వ్యూలకు అనేక టీవీ ఛానల్స్ గమనించినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మేమంతా సోదర భావంలో, ఇదిగో చూడండి మా హిందూ మీద దాడి చేస్తే మేము పోయి ఆదుకున్నామని, మా ముస్లిం మీద దాడి చేసి హిందువులు వచ్చి మాకు ఆదుకున్నారు ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు మేమంతా ఒకటిగా ఉండాలని. మరి రెచ్చగొడుతున్నది ఎవరు? ఒకవైపు రాజకీయ పార్టీలు రెచ్చగొడుతుంటే వద్దు అవేని, ఆ 3 పెట్టి చూడు ఇక్కడ సిఏఏలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాని మీద ఉద్యమం చేసావు, దాని మీద ఏమైనా ఉంటే మాట్లాడుతున్నారు అది వేరు, 3 కలిపారు. అస్సాం విషయము ఇండియా అంతా ఏమి సంబంధం అని కలుపుతారు దాన్ని? నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో ఏమి ఇబ్బంది ఉంది అంటే ఏమి ఇబ్బంది ఉంది అక్కడ? రేపు పాపులేషన్ అనేది అది 10 ఒకసారి రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నది, అందులో ఏమైనా వాళ్ళు మార్పులు చేసి ఉంటే వాళ్ళు పార్లమెంట్లో చెప్పి ఉండాలా? ఏమి చేయలేదు కాబట్టి వాళ్ళని చెప్పలేదు, అందులో మార్పులు అసలు లేవు, దాని అది మైనస్ అయిపోయింది. ఇంకా ఉన్న సమస్య ఏంది? సిఏఏ విషయంలో ఎందుకు ఈ దేశంలో అంటే మీరు ఒక పర్టికులర్గా ఓటు బ్యాంకు కోసము ఒక మతస్థులను రెచ్చగొడుతూ ఉద్యమాలు చేయించడం ఎంతవరకు సబబు?
ఓకే, ఈ రాజకీయ పార్టీ ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయి, అధికార పార్టీ ఏం చేస్తుంది కేంద్రంలో, వాళ్ళు కూడా ర్యాలీలు, ఆ మూడింటికి మద్దతట. ఇప్పుడు ఈ వీళ్ళు చెప్పడమే ఈ మూడింటి వ్యతిరేకిస్తున్నామని ఎలా చెప్తున్నారో, అధికార పార్టీ కూడా అదే బ్యానర్ పట్టుకొని దానికి మద్దతు అనడం కూడా కరెక్టా? ఇద్దరు కూడా ఎవరు ఓటు బ్యాంక్ పాలరైజ్ చేసిన అంతే కదా, ఎందుకు అవసరం ఇక్కడ? మీరు అధికార పార్టీ, మీకు అన్నీ తెలుసు, ప్రభు కేంద్రంలో ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలుసు, అన్నీ తెలుసు మీకు. ఏ విషయంలో ప్రభు ప్రజలకు మీరు వివరించాలని, ఆ విషయాలు వివరించండి, ఇంకా ఎడ్యుకేట్ చేయండి. మీరు కూడా వాళ్ళ ర్యాలీ చేసి వీళ్ళు కౌంటర్ ర్యాలీ, వాళ్ళు సభ పెడితే వీళ్ళు కౌంటర్ సభ, ఏ అందులో ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ ఆ మూడింటికి మద్దతు? రైట్ రంగనాథ్ బాబు గారు, ఇక్కడ మీరు కనుక ర్యాలీలు చేయకపోతే అసలు ఇందులో కాంట్రవర్సీనే ఉండేది కాదండి. ఏ ర్యాలీ చేయటం కాదు, సిఏ గురించి అవగాహన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి జరిగింది కాబట్టి అది తెలియజేయటం కోసం మేము ర్యాలీలు చేసాం, సభలు పెట్టాం, చాలా అందరం కూడా ఎన్నో పెట్టమని చెప్పారు, మేము ఎన్నో పెట్టాం, నేను పెట్టాను రకరకాలు కాబట్టి అది రాంగ్ ఇది రాకుండా ఉండటం కోసం, ఉన్న దానిలో ఉన్న విషయం కోసం చెప్పాం. కానీ దాన్ని ఏదో ఈ ముస్లింలు చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఏదో హిందువులు పోలరైజ్ చేస్తున్నారు, అవన్నీ చిన్న విషయం. ఇక్కడ విషయం ఈ దేశంలో ఎవరు పౌరులు అనేది నిర్ణయించాల్సిన అవసరం